పాడి రైతుల కుటుంబాలలో ఉపాధి అవకాశాలు కల్పించడం, వారి కుటుంబాల్లో వెలుగులు నింపడమే ధ్యేయంగా అడారి తులసిరావు, విశాఖ డైరీ చైర్మన్ అడారి తులసిరావు, అడారి ఆనంద్ కుమార్, వైస్ చైర్మన్ విశాఖ డైరీ వారి ఆధ్వర్యంలో పోలీస్ రిక్రూట్మెంట్ 6511 పోస్టులకు సంబంధించి ఉచిత శిక్షణ కొరకు నిర్వహించిన అర్హత పరీక్షలో పాల్గొన్న సుమారు 253 మంది అభ్యర్థులు 3 జిల్లాలలో విశాఖ డైరీకి పాలు సరఫరా చేస్తున్న పాలు ఉత్పత్తిదారుల పిల్లలలో అర్హులైన యువతి యువకులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే ప్రకటించబడిన పోలీస్ రిక్రూట్మెంట్ ఎస్ఐ మరియు కానిస్టేబుల్ శిక్షణ కొరకు ఉచితంగా శిక్షణ ఇచ్చుట కొరకు గౌరవ అడారి తులసిరావు ట్రస్ట్ వారి సౌజన్యంతో విజయశ్రీ మరియు మీమ్స్ కోచింగ్ సెంటర్ల వారి సహకారంతో ప్రవేశ పరీక్ష నిర్వహించగా 253 మందికి పైగా అభ్యర్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమమును పిల్ల రామకుమారి, ఎలమంచిలి మున్సిపాలిటీ చైర్మన్ మరియు విశాఖ డైరీ బోర్డు డైరెక్టర్ ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంను ఉద్దేశించి మాట్లాడుతూ పాల ఉత్పత్తిదారుల యొక్క ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడంలో విశాఖ డైరీ కృషి ఎంతైనా ఉంటుందని తెలియజేశారు. ఇటువంటి ప్రోత్సాహక ఉచిత పోలీస్ ట్రైనింగ్ శిక్షణ తరగతులు నిర్వహించి పాడి రైతు పిల్లలకు సదావకాశంను కల్పించిన గౌరవ అడారి ఆనంద్ కుమార్, వైస్ చైర్మన్ విశాఖ డైరీ వారిని అభినందిస్తూ ఈ అవకాశమును పాడి రైతు పిల్లలు అందరూ వినియోగించుకొని మంచి ఉద్యోగం పొందుతారని పొందాలని ఆశిస్తూ పరీక్షలో పాల్గొన్న వారందరికీ పిల్ల రమాకుమారి తమ ఆశీస్సులను అందించారు. విశాఖ డైరీ జనరల్ మేనేజర్ డాక్టర్ డి పాండ్యరాజన్ కూడా పిల్లలందరికీ అతని యొక్క ఆశీస్సులు తెలిపారు. ప్రవేశ పరీక్షలో అర్హత పొందిన విద్యార్థులకు ఉచితంగా శిక్షణ ఇవ్వబడునని తెలియజేశారు.